విజయనగరం జిల్లా సాలూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కొండగొర్రి ఉదయ్ కుమార్ ఎమ్మెల్యే రాజన దొర సమక్షంలో వైసీపీలో ఉదయ్ కుమార్ ని వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి వాటమి చెందిన యువ నాయకులు కొండగొర్రి ఉదయ్ కుమార్ ఈ రోజు సాలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజనదర సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి వైసీపీలోకి చేరిన ఉదయ్ కుమార్ ఎమ్మెల్యే రాజనదర వైసీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండగొర్రి ఉదయ్ కుమార్ తో పాటు తోణం పంచాయతీ మెట్టవలస గ్రామం నుంచి సుమారుగా 50 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. వీరందరికీ కూడా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి శ్రీను, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా నేను ఏదో పార్టీ మారిపోయానని అనుకుంటున్నారు. నేను పార్టీ మారలేదు. నిజానికి నేను రాజకీయాలను వదిలేశాను. ఒక్కసారి నేను మన రాజేందర్ గారి మీద ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి చాలా సర్కమ్స్టెన్సెస్ చాలా ఆ పరిస్థితుల్ని చూసి ఫైనాన్షియల్ క్రైసిస్ నాకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల కష్టాలను చూసాం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటివన్నీ తట్టుకోలేక నేను రాజకీయాల్ని వదిలేశాను. ఇంట్లో కూర్చున్నాను. ప్రజాసేవ చేయాలని మనసులో ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నకి పాపం మన ఇప్పుడు నేను నా జీవితంలో చూసినటువంటి ఒక ఇద్దరు పిచ్చోళ్ళ గురించి చెప్తాను. ఇద్దరు పిచ్చోళ్ళు అన్నమాట. అందులో మొట్టమొదటి వ్యక్తి మా నాన్న. ఆయనకి జనం అంటే పిచ్చి, గిరిజనం అంటే ఇంకా ప్రేమ అన్నమాట. అలాంటి వ్యక్తిని నేను చిన్నప్పటి నుంచి చూసి ఎస్టీ వాళ్ళు ట్రైబల్స్ అని చిన్నప్పటి నుంచి ఆయన మాట అంటూ ఉంటే నాకు ఆయన మీద కోపం వచ్చేది. నేనేమో చదువుకున్నది జాతీయ సమైక్యత భావం నెలకొల్పదలిచే ఒక నవోదయ స్కూల్లో నేను చదువుకున్నాను. అక్కడికేమో హర్యానా నుంచి ఇక్కడి నుంచి హర్యానాకి మైగ్రేషన్ పంపించి విద్యార్థులను చదివించేటటువంటి స్కూల్. అక్కడేమో దేశం గురించి ఆలోచిస్తూ ఉంటే మా నాన్న ఇంకా ఇక్కడ ఉండిపోయి ఎస్టీస్ ట్రైబ్స్ పిచ్చాయటే ఒక టీచర్ అని చెప్పి అనుకునేవాడిని నేను. కానీ ఒకసారి నా చదువు పూర్తయిపోయిన తర్వాత నేను బెంగళూరులో మెడికల్ కోడింగ్ చేసేవాడిని. జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి నా సొంతూరైనటువంటి మెటవల్స్ నేను వెళ్ళాక అక్కడ వచ్చిన ఉన్నటువంటి ప్రజల జీవన షెడ్యూల్ ఏరియా. నేను నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నా మీద పోటీ చేసావని. నువ్వు ప్రతి చోట కూడా గిరిజన హక్కుల గురించి మాట్లాడుతున్నావు, గిరిజన హక్కుల గురించి అడుగుతున్నావు. నీలాంటి నాయకులాంటి యువకుడు గిరిజనులకు అవసరం అని చెప్పి మళ్ళీ పిలిచి, నిజానికి ఆయనతో పోల్చుకుంటే నేను ఒక చిన్న మొక్క. నేను ఆయన నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఆయన పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా పీకి పారేయొచ్చు. కానీ ఆయన మహావృక్షం, అలాంటి వ్యక్తి నన్ను రమ్మని పిలిచి పార్టీలోకి పిలిచి ఆహ్వానించి నన్ను ఇక్కడ పెట్టుకుంటే రావడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోకపోతే నాకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు ఇంకా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఆయన చూస్తున్నాం. ఆయన మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు, ఎందుకంటే ప్రజలకు తెలియదు కాబట్టి. అయినా సరే పట్టుబదులను విక్రమార్కుడిలాగా కోర్టుకు వెళ్ళి కోర్టులో గెలిచి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి గిరిజన నకిలీ గిరిజనుల చేతిలో మగ్గిపోతున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధన గిరిని ఎత్తి ఆ ప్రజల్ని కాపాడుకున్నట్టు ఆయన కోర్టులో గెలిచి ఈ నియోజకవర్గాన్ని ఆయన కబంధ భుజాల మీద వేసుకొని కాపాడుతూ వచ్చారు. ప్రజలు కూడా అది గమనించి మూడుసార్లు ఆయన్ని గెలిపించారు. అది మామూలు విషయం కాదు,